ప్రభు యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. ఇతని దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 95:7. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ లోకమందు మానవులమైన మనమందరంలో కూడా మేలైన స్థితిని పొందుకోవాలి అని ఆశిస్తూ ఉంటాము. ఒకవేళ మనము ఆశీర్వదింపబడి ఘనమైన స్థితిలోనే ఉన్నా ఇంతకంటే ఇంకా మేలుకరమైన స్థితిని సంపాదించుకోవాలనే ఆశను పడుతూ ఉంటాం. కారణము, మానవుడు నిత్య ఆశాజీవి, ఎక్కడా కూడా ఇంత మట్టుకు చాలు అని మానవుడు అనుకోడు. ఇంకా ఇంకా మేలుకరమైన స్థితిలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆశను కలిగి జీవిస్తూ ఉంటాడు, సంతోషము. అయితే ఆ మేలుకరమైన స్థితిని పొందుకునేటువంటి విధానమును దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు ఈ వాక్యమందు మనకు తెలియజేస్తున్నాడు. నిజమే, దావీదు భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన జీవితంలో ఎన్నో గాయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, కన్నీరు కార్చినటువంటి సందర్భాలు కూడా ఎన్నో కనబడుతూ ఉంటాయి. దేవుని పిల్లలారా, ఎన్ని ఆపదలు వచ్చినా కూడా దైవజనుడు ఏ రోజు కూడా ఓటమి పాలు కాలేదు. కష్టాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా ఓడిపోయిన క్షణం ఒక్కటి కూడా లేదు ఆయన జీవితంలో. కారణం ఏంటంటే, దావీదు భక్తునికి ఒక రహస్యం తెలుసు. ఏంటి ఆ రహస్యం అనంటే, దేవుని మందిరానికి ఉన్నటువంటి శక్తి. చూడండి, అందుకే ఆయన జీవితంలో దేవుణ్ణి ఆరాధించే పద్ధతిలో కానీ, దేవుణ్ణి మందిరానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో కానీ ఎప్పుడూ కూడా ముందుంటూ ఉండేవారు భక్తుడు. ఎటువంటి స్థితిలో ఉన్నా, కష్టకాలం ముందున్నా, సౌఖ్యకాలం ముందున్నా, ఎటువంటి పరిస్థితులు ఆయన చుట్టూ ఉన్నా కూడా, ఒక దినాన్న ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళతాను అన్నప్పుడు దావీదు భక్తుడు సంతోషించినట్లుగా కూడా వాక్యగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే భక్తుడు సాక్ష్యమిస్తూ అంటాడు, తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ, రండి దేవుని సన్నిధికి వెళ్ళి నమస్కారం చేసి సాగిలపడదుము, ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ఆయనకు మొరపెట్టదుము, ఆయనను ఆరాధించడం ద్వారా దేవుడు మనకు మేలైన స్థితిని దయచేవాడేంటో అన్నాడు అని. నిజమే దేవుని స్నేహితులారా, విశ్వాసి జీవితంలో దేవుని యొక్క మందిరమునకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవాడిగా ఉండాలి. దేవాలయము చాలా శ్రేష్టమైనది. దేవాలయంలోనికి వచ్చి దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేళ్లను అనుగ్రహించగలవాడి అంటూ ఉన్నాడు. దానికి దావీదు భక్తుని జీవితమే ఒక చక్కని ఉదాహరణ. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమందు అనేకులైన వారు ప్రస్తుత దినాలలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టుచు దాని యొక్క విలువను తెలుసుకోలేకపోతుండట విచారకరము. అయినప్పటికీ కూడా ఈ వాక్య ధ్యానము వలన మీరును నేను మనమందరము కూడా దేవుని మందిరమునకు ఉన్నటువంటి విశిష్టతను, అందును బట్టి విశ్వాసం పొందుకునేటువంటి మేలుకరమైన స్థితికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి ఈ పరిశుద్ధ ఆదివారపు దినమందు మనమందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఘనమైన రీతిలో దేవుణ్ణి ఆరాధించి ఆయనకు మొర్రపెట్టి సాగిలపడి నమస్కారం చేయడం ద్వారా దేవుడు దావీదు జీవితంలో చేసిన మేలు కంటే కూడా మరి విశేషమైన ఎక్కువ మేలులను మన జీవితాల్లో మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించగలవాడు ఏంటో ఉన్నాడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమెన్. అందరికీ మరణాత.